ఒక్కో రైతుకు 2 లక్షల రుణమాఫీ. తెలంగాణ మంత్రి కీలక ప్రకటన. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల జోరు నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ పాలనలో ఏ ఒక్క పేద కుటుంబానికి అన్యాయం జరగదని, అర్హులైన అందరికీ అన్ని పథకాలు చేరువ చేస్తామని చెబుతూ సీఎం రేవంత్ రెడ్డి పలు నూతన పథకాలకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజామెప్పు పొందుతోంది. అయితే ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఆయన ప్రారంభించాల్సిన కొన్ని పథకాలకు బ్రేక్ పడింది. అందులో ఒకటి రైతు రుణమాఫీ పథకం. తాజాగా దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వ అనాలోచిత చర్యలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారినప్పటికీ అన్నదాతల శ్రేయస్సుకు తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని తుమ్మల అన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులకు ఒకేసారి 2 లక్షల రుణమాఫీని అమలు చేస్తామని, ఇందుకు సంబంధించి ఆర్బీఐ అన్ని బ్యాంకులతో కలిసి విధి విధానాల రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు మంత్రి. లోక్సభ ఎలక్షన్ అయిన వెంటనే రైతు రుణమాఫీ గైడ్ లైన్స్ ప్రకటిస్తామని తెలిపారు. 2023-24 యాసంగికి సంబంధించి శుక్రవారం నాటికి 64,75,819 మంది రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఇప్పటి వరకు 92.68% అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అయ్యాయని అన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ లిమిట్ 10 లక్షలకు పెంచడం లాంటివి ఇంప్లిమెంట్ చేసి రీసెంట్గా గృహజ్యోతి అమలు చేసింది కాంగ్రెస్ సర్కార్. ఇందులో భాగంగా రాష్ట్రంలో అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్లలోపు ఉచిత కరెంట్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు.